తో మేమే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని పాదయాత్రలో కలిసి మేమే ఆయన తోటి రిక్వెస్ట్ చేసి మీరందరూ మాకు ఖచ్చితంగా మాకు కాపురకు ఉపకారం పడండి, మేము మీతోటి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన కూడా స్పందించి పిలమని చెప్పి అందరి నాయకుల తర్వాత మరి బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, 5,000 ఇస్తానని 5,000 ఇస్తానని చెప్పడం జరిగింది. కమిషన్ వేస్తారని చెప్పడం జరిగింది. మీ అందరం కూడా ఒప్పుకున్నాం. ఆయన చెప్పింది ఇప్పుడు ఈయన చెప్పింది విడిమేటిగా జీవో ఇవ్వమంటాడు. జీవో ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ అది నిలబడదు. అది తప్పుదో పట్టిస్తున్నారు. వేళ జీవో 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 ఇవ్వాలి, జీవో ఇచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా చేయాలి, తప్పించి జీవో నిలబడదని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. మేము కూడా తెలుగుదేశం పార్టీ మీ అందరూ ఆలోచించి మాకు కావాల్సింది పెర్మనెంట్ గా చేయండి, కోర్టులో పోయేది కాదని కూడా చెప్పడం జరిగింది. మేము ఆ రోజు చెప్పిన తర్వాత ప్రభుత్వం వచ్చింది అసెంబ్లీలో అనేక సార్లు చెప్పడం జరిగింది, కౌన్సిల్ మినిస్టర్ లో చెప్పడం జరిగింది, ఇలా మంత్రివర్గంలో చెప్పడం జరిగింది. నేను కార్పొరేషన్ వేస్తానని చెప్పాడు, కార్పొరేషన్ వేసాడు, చైర్మన్ వేసాడు. అలాగే కమిషన్ వేస్తానని చెప్పారు, కమిషన్ వేసాడు. మంజునాథ గారిని గౌరవ జడ్జి గారిని కూడా మరి వేయటం జరిగింది. మరి ఇంకా ఏం చేయాలి? 9 నెలలు టైం పెట్టాం మనం, 9 నెలలు కూడా వెయిట్ చేయవలసిన అవసరం ఉంది కదా? ఇదేదో కాపురకు ఉత్తరించేస్తారట్టు, ఈయన వల్ల జరుగుతున్నట్టు.